వాళ్ళు ఇలా అంటున్నారు వాస్తవం ఏమిటి అని ఇలా అడుగుతూ ఉంటాడు. ఆన్లైన్ ద్వారా ఒక సహోదరుడు ఒక ప్రశ్న అడిగాడు నన్ను. వీలైతే ఆ ప్రశ్న మీద మీ యొక్క గతికవాద భావజాలం కలిగినటువంటి వాళ్ళు ఎలా బోధిస్తారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఇవ్వండి అని. ఏమిటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వాక్యపాఠం. నీవు కలిగిన వారిలో చదవండి, నీవు కలిగిన వారిలో బాప్తిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నీక్షేమగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అర్హుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిజం ఇచ్చే యోహాను దినము మొదలుకొని ఇప్పటి వరకు 11 ఏమని మన ప్రభు గారు చెప్తున్నారో మరొకసారి గమనించాం. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నారు. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైనటువంటి వాడు అతని కంటే గొప్పవాడు. ఇది చాలా మందికి అర్థం కాలా. మీలో దీనికి సంబంధించినటువంటి అంటే భావం ఇది అని నిర్ణయానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఉంటే కొద్ది చెప్పొచ్చు అని ఒక రెండు మాటలు చెప్తారంటే ఓకే. ఇది చాలా మంది కూడా ఈ యొక్క వచనం ఏదైతే ఉందో చాలా క్లిష్టంగా ఉంది. నేను దాన్ని ఈ సందర్భంలో నాకు వచ్చినటువంటి ఆన్లైన్లో వచ్చినటువంటి ఆ ప్రశ్నను బట్టి మన బైబిల్ తరగతుల్లో మరి ప్రతి అంశం మీద ఒక సదవగాహన కలిగిస్తాను కాబట్టి ఈ తరుణంలో ఈ గతికవాద భావజాలం యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద నేను చిన్న ఉపద్ఘాతంలాగా ఈ విషయాన్ని పరిచయం చేస్తాను. ఇదే వచనము లూకా సువార్త 7వ అధ్యాయము 28వ వాక్యభాగంలో రాయబడింది. నేను మీకు మొదటి సెక్షన్లో అంటే నేను పరిచయ కార్యక్రమం చేసినప్పుడు ఈ పరిచయ కార్యక్రమంలో నేను కేవలము ఒక 2-3 ముఖ్యమైనటువంటి సంగతులను ప్రస్తావిస్తూ కొన్ని సహజమైనటువంటి సంగతులను జోడించాను. అయితే వాటిలో నేను చెప్పింది ఏంటంటే కాంటెక్స్ట్ ఈజ్ ద కింగ్ లేదా కాంటెక్స్ట్ ఈజ్ కింగ్ అని అంటారు. అంటే సందర్భము అనేటువంటిది రాజు. ఈ యొక్క ముఖ్యమైనటువంటి సూత్రాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ సందర్భానికి వచ్చినప్పుడు. రెండో విషయం ఏమిటంటే నాకు ఉన్నటువంటి సమయాభావం దృష్ట్యా నేను ఈ యొక్క అధ్యాయం మీద నేను ప్రతిసారి అంటే క్లాసుల్లో ఏ విధంగా వివరిస్తానో అంత వివరణాత్మకంగా పోవచ్చు, కానీ కేవలము వచనాన్ని దాని యొక్క భావాన్ని మాత్రం మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. అది సందర్భానుసారంగా కనుక ఈ యొక్క పూర్తి అధ్యాయం మీకు అర్థం కావాలి అనుకున్నప్పుడు నేను చెప్పినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరేం చేస్తారు అనంటే ఈ యొక్క చెప్పబడేటువంటి అంటే ఇప్పుడు నేను ఇచ్చేటువంటి సమాచారాన్ని సందర్భం మొత్తం కూడా అప్లై చేసి చూసు. అప్పుడు మీకు ఇది చాలా సులువుగాను చాలా అర్థవంతంగాను మారుతుంది. అదే పాటుగా మీరేం చేస్తారంటే బైబిల్ యొక్క దృక్పథాన్ని కూడా మీరు చక్కగా అర్థం చేసుకుని సరే. ఇప్పుడు లూకా సువార్త కూడా మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 28వ వాక్యాన్ని చూడండి. స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవ్వడనూ లేడు. ఇక్కడ ప్రస్తావిస్తున్నటువంటి విషయం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎలా పుట్టలేదు అని. ఈరోజు మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏమిటంటే స్త్రీలు కలిగిన వారిలో
బాప్తిసం ఇచ్చి యోహాను కన్నా ఏ మాట? ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాశాను, దాన్ని గుర్తుపెట్టుకోండి. స్త్రీలు కలిగినటువంటి వారిలో బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను కన్నా గొప్పవాడు పుట్టలేదు. ఇన్ వాట్ సెన్స్? ఏ విధమైనటువంటి ఆలోచనతో, అంటే ఏ విధమైనటువంటి ఉద్దేశంతో స్త్రీలు కలిగినటువంటి వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కన్నా గొప్పవాడు పుట్టలేదు అన్నాడు అనేటువంటిది మనం మొట్టమొదటిసారిగా విశ్లేషిస్తాం. దానిలో రెండవ భాగంగా అక్కడ సెకండ్ పార్ట్ కూడా మీరు చదవండి. రెండవ భాగం ఏముంచుకుంటా వచనంలో అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు, దేవుని రాజ్యములో అని అన్నాడు. లూకా 7:28లో ఏమన్నాడు? దేవుని రాజ్యము అని అన్నాడు. మత్తయి మాత్రము పరలోక రాజ్యము అన్నాడు. ఎందుకని ఆయన పరలోకం అన్నాడు, ఎందుకని నేను దేవుడు అన్నాడు చెప్పండి. రెండు వేరు వేరు ఉన్నాయా? రెండు పర్యాయ పదాలుగా వాడారు అన్నప్పుడు పర్యాయ పదాలు ఏ ఉద్దేశంతో వాడాడు అనేటువంటిది కూడా మీకు అర్థం కావాలి. మనం తర్ఫీదుని ఇచ్చేటప్పుడు, ఇతరులకు దీని వాక్యం యొక్క అర్థాన్ని వివరించేటప్పుడు ముందు మనకు సదవగాహన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మత్తయ్య యూదుల యొక్క నేపథ్యం కలిగినటువంటి వాడు. హీఈస్ ఇన్ హీబ్రియాక్ మైండ్ సెట్. మన భారతదేశం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాం, మన యొక్క ఆలోచన సరళి మన యొక్క సాంప్రదాయాలు మన యొక్క భాష సంస్కృతిని ఆధారం చేసుకుంటుంది, అవునా కాదా? నేను నా భార్య ఇతర దేశం వెళ్ళామనుకోండి, నా భార్య నేను వెళ్ళినప్పుడు నా భార్య అదే చీర కట్టుకోనే కనబడుతున్నాడు. అక్కడ వాళ్ళు వేసుకున్నట్టు కాస్త కట్టి వేసుకోవాలంటే ఎవరికి ఇబ్బంది? ఇదే పొందాలో అక్కడికి వెళ్ళినప్పుడు మన యొక్క భాష మన యొక్క సంస్కృతి మన యొక్క సాంప్రదాయాలు అనేటువంటిది దాని నడువున కట్టి ఉన్నటువంటి అన్ని కూడా ప్రదర్శన. కనుక ఈ మత్తయి ఎవరు అంటే ఈక్ మైండ్ సెట్ కలిగినటువంటి వాడు, యూదుడు, ఇస్రాయేలీయుడు. సో ఇస్రాయేల్ యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి. లోకా ఏమన్నాడు? దేవుడు అన్నాడు. మత్తయి ఏమన్నాడు? పరలోకం అన్నాడు. ఎందుకని ఆయన పరలోకం అన్నాడు? ఎందుకని దేవుడు అన్నాడు అనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి. చాలా సింపుల్ గా చెప్తాను. ఏం లేదు, ఇక్కడ మత్తయి వచ్చేసేసి ఏనే పచ్చ కలిగినటువంటి వాడు అనుకున్నావు? హీబ్రూ, హీబ్రూ మైండ్ సెట్ కలిగినటువంటి. హిస్ ఆడియన్స్ వాజ్ జూయిష్ పీపుల్. ఆయన యొక్క శ్రోతలు ఎవరండి? సో యూదులకి వన్ ఆఫ్ ది ఫస్ట్ 5 కమాండ్మెంట్స్ లో ఇజ్రాయెల్ కి ఇచ్చినటువంటి కమాండ్మెంట్స్, అంటే దేవుడు ఇజ్రాయెల్ కి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో మొదటి 5 ఆజ్ఞలు దేవునికి సంబంధించింది. తర్వాత 5 ఆజ్ఞలు దేనికి సంబంధించింది? మానవ సంబంధానికి సంబంధించింది, మానవ మధ్యకి సంబంధించింది. వాటిలో సెకండ్ మోస్ట్ కమాండ్మెంట్, ఇంపార్టెంట్ కమాండ్మెంట్ ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. కాబట్టి యూదులు ఎక్కడ కూడా దేవుని యొక్క మాటని వ్యర్థంగా, మనం ఈ రోజుల్లో కనుక మనం చూస్తే కూర్చొని లేచేటప్పుడు ముస్లిం ముతక కుర్రాళ్ళు ఎవరైనా కానీ అయ్యా యెషయా అని అడిగినప్పుడు అమ్మా యెషయా అంటారు. మనకి ప్రతి సందర్భంలో కూడా ఈ యొక్క నామాన్ని తీసుకోవడం, యేసునామాన్ని తీసుకోవడం లేదా దేవుని తీసుకోవడం అనేటువంటి మనకి సర్వసాధారణంగాను కాస్త డివోటెడ్ గా అనిపించవచ్చు, లేదా భక్తిగా అనిపించవచ్చు. కానీ ఇట్ ఇస్ నాట్ ఫర్ ది జూయిష్ పీపుల్. ఇది యూదులకి కాదు. యూదులు ఎక్కడైనా సరే ఎలోహీమ్ లేదా ఎలోహా అనేటువంటి పేరు రాయాల్సి వచ్చినా దేవుని, వాడికి దేవుడు అంటే తెలిసింది ఆయనే, ఆయన యొక్క నామాన్ని స్మరించాలన్నా వాళ్ళు ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్ గా వెళ్ళి స్నానం చేసి వచ్చి విద్యోద్యకాండం 6:4 వచ్చిన క్షమ అంటుంది. క్షమ అనేటువంటిది వాళ్ళ యొక్క విజ్ఞాపన ప్రార్థన.
ఆ ప్రార్థనని పఠించి వచ్చి ఆ మాటను ఉచ్చరించడం గాని ఆ మాటను రాయడం గాని చేస్తారు. అలాంటప్పుడు ఒక స్క్రైబ్ ఉన్నాడు అనుకోండి, అంటే గ్రంథాన్ని రాస్తున్నటువంటి రచయిత ఉన్నాడు. ఈ గ్రంథాన్ని రాస్తూ ఉన్నప్పుడు దేవుడు దేవుడు అనేటువంటి మాట ఒక సందర్భంలో 10 సార్లు కనపడితే ఎన్ని 10 సార్లు కూడా స్నానం చేసుకొచ్చి రాసేటువంటి అంత డివోషన్ భక్తిని చూపిస్తారు. మరి ఇది అర్థంగా తీసుకోకూడదు, తీసుకోవాలంటే పవిత్రంగా తీసుకోవాలి. అందుకని ఆ మాటను పదే పదే వాడాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా, దేవుని యొక్క ఉనికిని ఆయన యొక్క పవిత్రాన్ని ప్రతిబింప చేసేటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి పదం పరలోకం అనేటువంటి పదాన్ని పడుతుంది. ఇది కూడా తెలియక నేను ఆ తొలిరాలతో నేను చాలా సందర్భాల్లో అంటే నాకు కూడా అంత వైపు పరిశీలన అనుకుంటా ఇంకా అలవాళ్ళు నేను వెళ్ళినప్పుడు కొంతమంది నాతో ఆర్గ్యూ చేశారు, దేవుని రాజ్యం వేరు పరలోక రాజ్యం వేరు అని, దేవుని రాజ్యం వేరు పరలోక రాజ్యం వేరు సంఘము వేరు అని ఆర్గ్యుమెంట్ చేసినటువంటి వాళ్ళు. తర్వాత ఒక్కసారిగా ఈ యొక్క మనోనేత్రాలు తొలగించబడ్డాయి, ఆ స్పీర్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు చాలా నాకే సిగ్గేసింది, అయ్యో మనం ఇలాంటి అపోహల్లో ఉన్నామా, బైబిల్ యొక్క దృక్పథాన్ని బైబిల్ యొక్క ఆలోచన సరళిని మనం కలిగి ఉండలేకపోయామా అని నేను ఎంతగానో చింతించాను. అందుకే నా యొక్క జీవితాన్ని నేను కేవలం సదవగాహన లేఖనాల యొక్క సదవగాహన అనేటువంటి దృక్పథంతోనే ఆలోచన ధోరణి మీకు అందించాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను చాలా ప్రాంతాలు సుదీర్ఘమైనటువంటి ప్రాంతాలకు తిరుగుతూ కూడా వారందరికీ వెళ్ళి ఈ యొక్క అవగాహన పంచుకుంటూ ఉంటాను. ఎందుకు మనందరం కూడా ఆ విషయంలో ఒక ఒక అభిప్రాయానికి ఒక 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 మెచ్యూర్ థాట్స్ కి మనం రావాల్సినటువంటి అవసరం కనుక ఆయన గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మత ఏమన్నాడు, పరలోక రాజ్యం, ఇక్కడ ఏమన్నాడు, దేవుడి రాజ్యం అన్నాడు. కాబట్టి రెండు ఒకటే, ఆయన దేవుడు ఎందుకు అన్నాడు అంటే ఈ దగ్గరకు వచ్చేసిన లోక ఎవరో జంటైల్ నేపథ్యం కలిగినటువంటి వాడు, అన్యులకు రాస్తున్నటువంటి వాడు, అన్య నేపథ్యం కలిగినటువంటి వాడు, ఆయన యొక్క శ్రోతలు వాళ్ళలో శ్రోతలను బట్టి కూడా లాంగ్వేజ్ మారుతూ ఉంటుంది, భాష మారుతూ ఉంటుంది. నేను ఈరోజు తెలుగులో ప్రసంగం చేస్తున్నానంటే దాని అర్థం ఏంటి, నేను తెలుగు ప్రజల మధ్య నేను మాట్లాడుతున్నాను. అదే హిందీ వాళ్ళు ఉంటే నేను ఎట్లా ప్రసంగం చేస్తాను, తెలుగులో చేస్తానా, హిందీలో చేస్తాను. అదే ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే నేను ఎలా ప్రసంగం చేస్తాను, ఇంగ్లీష్లో చేస్తాను. సో నా ఆడియన్స్ బట్టి నా లాంగ్వేజ్ ఉంటుంది. సో ఆయన ఎంప్లాయ్ చేసినటువంటి వర్డ్ బట్టి హిస్ ప్రైమ్ ఆడియన్స్ ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శ్రోతలు ఎవరు అనేటువంటి కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి రచయిత అక్కడ ఉన్నటువంటి శ్రోతలు దాన్ని బట్టి అక్కడ పదప్రయోగం అనేటువంటి జరుగుతుంది. ఆ పదప్రయోగాన్ని బట్టి ఎవరు ప్రయోగం చేశాడు, ఈయన దేవుడు అని చేశాడు. ఎందుకంటే అన్యులైనటువంటి వారికి దేవుడు అనేటువంటి మాట చాలా డివోటెడ్ గా ఉంటుంది, కానీ ఇంత జూయిష్ పీపుల్ ఉన్నంత సెక్రెట్నెస్ అనేటువంటిది లిమిటేషన్స్ అనేటువంటిది వాళ్ళకు. తర్వాత ఏమన్నాడు, ఈ దేవుని రాజ్యంలో ఎవరట ఏమన్నాడు అన్నాడు, ముందు మాట ఉందా, అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు జస్ట్ అనుకున్నాడు. ఓకే దేవుని రాజ్యంలో వచ్చేసరికి అల్పుడైనటువంటి వాడట యోహాను గొప్పవాడు. ఇది చాలా మంది కూడా భలే కన్ఫ్యూజన్ ఇచ్చింది వాళ్ళకి అర్థం కాదు, అది ఎవరి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు చాలా మంది ఏం చేశారంటే అల్పుడైనటువంటి వాడు అనగానే ఆ క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని గురించి ఉద్దేశించి మాట్లాడతా, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ క్రైస్తవులందరూ కూడా యోహాను కంటే గొప్పవాళ్ళు అనేటువంటి అర్థాన్ని కొంతవరకు ఇచ్చే ప్రయత్నం చేశాను. నేను ఈ రెండు విషయాల మీద నేను మీతో మాట్లాడతాను. ఏంటండి ఫస్ట్ ఏంటి, స్త్రీలు కలిగిన వారిలో అని అన్నాడు, స్త్రీలు కలిగిన వారిలో యోహాను బాప్తిస్మిచ్చి యోహాను కన్నా గొప్పవాడు లేడు. బాప్తిస్మిచ్చేటువంటి యోహాను ఏ కోణంలో ఆయన గొప్పవాడు అనేటువంటిది మనం మొదటిగా మనం ఆలోచించాలి. ఆలోచిస్తే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనకి బైబిల్ గ్రంథంలో కనబడతాయి.
ప్రత్యేకించి సువార్తలో మీరు ఏం చేస్తారంటే మొదటి రెండు మూడు అధ్యాయాలు ఉన్నటువంటి నాలుగు సువార్తల్లో కూడా మొదటి రెండు మూడు అధ్యాయాలు చూస్తే ఈ బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను ఆయన పరిచర్య ఆయన విశేషాలు జీవిత విశేషాలు ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. చూస్తే వీటి మొత్తం మీద మనకు బయటపడేటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నేను వాటిని చెప్తాను చూడండి. మరి మొట్టమొదటిగా మనకి తెలిసేది ఏంటంటే బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను గురించి ప్రవక్తలే ప్రవచించారు. బాప్తీసం ఇచ్చే యోహాను గురించి ఎవరు ప్రవచించారు? ప్రవక్తలే ప్రవచించారు. ఉదాహరణకి మలాకీ మూడవ అధ్యాయము మొదటి వాక్య భాగం, తర్వాత యెషయా గ్రంథము 40వ అధ్యాయము మూడవ వాక్య భాగం. ఇవి రెండు రాసుకొని ఒకటొకటి చూద్దాం. తర్వాత నేను అన్ని చెప్పను కానీ వచనాలు చెప్తాను, దాని యొక్క ఉద్దేశాన్ని చెప్తాను, తీసుకొని కొనసాగండి. మలాకీ 3వ అధ్యాయము మొదటి వాక్య భాగం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. అక్కడ అంటారు చూడండి, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అనేటువంటి మాట అక్కడ ఉంది. తర్వాత అక్కడే 4వ అధ్యాయాన్ని కనుక మనం గమనిస్తే 4వ అధ్యాయంలో 4-5 వాటి భాగాలను కూడా ఒకసారి చూడండి. నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకుని యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్త ఏలీయాను మీ యొద్దకు పంపుతాను. చూడండి, చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏమంటాడంటే ఈ మలాకీలో ఒక భయంకరమైనటువంటి దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దాని ఇంగ్లీష్ ఏమన్నాడంటే ది గ్రేట్ అండ్ టెరిబుల్ డే అని అన్నాడు. గ్రేట్ అండ్ టెరిబుల్ డే, దాన్ని మన తెలుగులో ఏమన్నారంటే యెహోవా నియమించినటువంటి భయంకరమైనటువంటి మహాదినము అని అన్నాడు. ఈ భయంకరమైనటువంటి మహాదినము రాకమునకు ఏం చేస్తానంటే దేవుడు ఏమన్నాడు మాట చూడండి ఒకసారి, నేను ప్రవక్త ఏలీయాను మీ యొక్కకు పంపుతును, నేను వచ్చి దేశమును క్షమించుకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లలు తట్టుకును, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును తిప్పును అని అన్నాడు. ఈ రెండు ప్రవచనాలు, ఈ రెండు మాటల్ని కృత నిబంధనలు ప్రభువారు కానీ దైవభాషతో రాసినటువంటి రచయితలు కానీ దే అప్లైడ్ ఇట్ టు ద జాన్ ది బాప్టిస్ట్, బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహానికి ఈ రెండింటిని ఆపాదించడం జరుగుతుంది. స్వయాన ప్రభు వారే మత్తయిసువార్త 11వ అధ్యాయంలో మనం కొన్ని పైనుంచి వచనాలు కనుక మనం చదివితే, 11వ వచనం చదివాం కదా, దాని పైన ఉన్నటువంటి సందర్భాన్ని కనుక చదివితే పైన ఉన్నటువంటి సందర్భంలో సుస్పష్టంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఏలీయా ఇదివరకే వచ్చను, అతడు సమస్తమును చక్కబెట్టినన్నమాట వాస్తవమే, అయితే మీరు ఆయన్ని ఎరగలేదు అనే మూడు ముక్కలు చెప్తాడు. అంతేకాదు లూకాసు వార్తలు కనుక మనం మొదటి అధ్యాయంలో గమనిస్తే లూకాసు వార్తలో కూడా చాలా స్పష్టంగా బాప్తీసం ఇచ్చే యోహాను యొక్క జననాన్ని గురించి మాట్లాడేటప్పుడు అతని గురించి చాలా ఉన్నతంగా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను తాగక తల్లి గర్భమునందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు ప్రభువైన వారి దేవుని వైపు తిప్పును, తండ్రుల హృదయ పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుదనుకును తిప్పుతాడు, ఆ పని చేస్తాడు అనేటువంటి విషయాన్ని అక్కడ రాయటం జరిగింది. ఇదే మాటల్లో అక్కడ ఏమన్నాడంటే మలాకీలో 4-5 వచనాల్లో ప్రత్యేకించి 4వ అధ్యాయం 5వ వచనంలో ఎవరి గురించి ఏమంటారు రాశాడు? ఏలీయాను పంపుతాను అన్నాడు. ఏలీయాను పంపుతాను అన్నాడు.
అక్కడ ఏలియాను పంపన బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను వచ్చాడు. అయితే బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను ఎలా వచ్చాడు అంటే ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై వచ్చాడు. అంటే ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ ఇట్ ఈస్ రిసెంబ్లింగ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎలీషా. పాత నిబంధనలో ఎలీషా ఏ విధంగా అయితే రికన్సిలేషన్ ఆర్ రెస్టోరేషన్ మినిస్ట్రీని చేశాడో ఆ విధంగా కొత్త నిబంధనలో ఆ యొక్క ఆత్మ కలిగినటువంటి వాడే బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను ఇజ్రాయెల్లో అనేకులని ప్రభు అయినటువంటి వారి దేవుని వైపు ఆయన యొక్క మెసయ వైపు తిప్పేటువంటి పనిని చేస్తాడు. ఆ పని చేశాడు అనేటువంటి విషయాన్ని 11వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉద్ఘాటించి ఆయన గురించి చెప్పారు. కనుక మనము ఈ యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 3వ వచనము, మలాకి 3:1, మలాకి 4:5 మనం చూసినప్పుడు ఈ అన్ని వచనాలని కొత్త నిబంధనలో అంటే మత్తయి సువార్త 3:3, మార్కు సువార్త 1:1-3, లూకా సువార్త 4:3-6, అదేవిధంగా 17వ వాక్య భాగము, యోహాను సువార్త 1:23 మనం చూస్తే ఇవన్నీ కూడా బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను యొక్క పరిచర్యల గురించి ఆయన ఐడెంటిటీ గురించి ప్రస్తావించబడినటువంటి సందర్భంగా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మరొక గొప్ప విషయం ఏమిటి అంటే మనం మొదటి పాయింట్గా ఏం చూస్తున్నాము, బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను యొక్క పరిచర్య అనేటువంటిది పాత నిబంధనలో ప్రవచించబడింది. పాత నిబంధన ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించారు, స్వయాన ప్రభు వారే ఆయన్ని ఒప్పుకున్నారు అంటే అటెస్టేషన్ చేశారు. రెండవ గొప్ప విషయాన్ని మనం అక్కడ గమనించాలి ఏంటంటే లూకా సువార్త 1:14 15 నుండి 17 వాక్య భాగాలు కూడా ఒకసారి చూద్దాం. లూకా సువార్త 1:14 15 నుండి 17 వాక్య భాగాలు కూడా మనం చూద్దాం. ఫస్ట్ మాట ఏంటి, నోటీస్ పాయింట్ అక్కడ దేవుని యొక్క దూత చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏమవుతాడంట, ప్రభు దృష్టికే గొప్పవాడై అని అన్నాడు. అంటే అంతకు ముందున్నటువంటి ప్రవక్తల జాబితా లిస్ట్ అంతా కూడా చూస్తే ఆ లిస్ట్లో హీఈస్ ద లాస్ట్ గ్రేట్ ప్రొఫెట్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ అని చెప్పచ్చు. అంటే పాత నిబంధనలో మొత్తం కూడా జాబితాను గమనిస్తే పాత నిబంధనలో చిట్ట చివరి అతి ముఖ్యమైన లేదా గొప్ప ప్రవక్తగా ఆయన యొక్క స్టేచర్ అనేటువంటిది ఉన్నది. దాంట్లో ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని మనం గమనిస్తే అల్టిమేట్గా దేవుని యొక్క ప్రణాళికను సంపూర్తి చేసే క్రమంలో రాబోతున్నటువంటి మెసేజ్ కొరకు మార్గాన్ని సిద్ధపరిచేటువంటి వాడుగాను ఆయన్ని పరిచయం చేసేటువంటి వాడుగాను ఆయనకు బాప్తిస్మ ఇచ్చేటువంటి వాడుగాను ఆయన్ని లోకానికి ప్రజెంట్ చేసి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వాడుగాను ఎవరున్నారండి, బాప్తిస్మ ఇచ్చేటువంటి వాడు. అయితే ఈ మెసేజ్ చేసేటువంటి పనుల గురించి ఈ మెసేజ్ చేయాల్సినటువంటి పనుల గురించి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ప్రవక్త కూడా ఎదురు చూశాడు, ప్రవచించాడు కూడా. నోట్ దిస్ పాయింట్, ఇది కూడా గమనించాలి. ఏం చేశారండి పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలంతా కూడా మెసయ్య వచ్చి చేసేటువంటి పనుల గురించి ప్రవచించారు, ఆ దినాల కోసం ఎదురు చూశారు. అదే మనం పేరు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రికలో మనం చూస్తాం. ఎప్పుడు వస్తాడు మెసయ్య, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఆయన చేయబోయేటువంటి పనులు ఏంటి అనేటువంటి విషయాల మీద ఒక స్క్రూటిని అనేటువంటిది పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ప్రవక్త కూడా చేసినట్టుగా మనకు లేఖనాలు చెప్తూ ఉన్నాయి, పేరు చెప్తూ ఉన్నాయి. కనుక దేవుడే ఈ లాస్ట్ అంటే పాత నిబంధన లిస్టులో వచ్చినటువంటి చివరి ప్రవక్తగా ఎవరు కనపడుతున్నాడండి మనకి. ఇంకా స్పష్టంగా చెప్పాలి అనంటే మలాకి అనేటువంటి పాత నిబంధనలో చిట్ట చివరి పుస్తకం. ఈ చిట్ట చివరి పుస్తకంలో ఈ చిట్ట చివరి పుస్తకం తర్వాత ఒక మాటలో చెప్పాలి అనంటే మత్తయి సువార్త ప్రారంభమైన నాటికి మధ్యలో ఉన్నటువంటి కాలము రమారని 400 సంవత్సరాలు.
ఈ 400 సంవత్సరాల కాలములో ఇశ్రాయేల మధ్య ఏ విధమైనటువంటి ప్రవక్త ప్రవచనము లేదు. మలాకియే చెట్టు చివరి ప్రవక్త పాత నిబంధనలో. అయితే పాత నిబంధన కాలం కొనసాగుతూ ఉన్నటువంటి టైం పీరియడ్ లో పాత నిబంధన ప్రవక్తల చేత ప్రవచించబడి రాబోయేటువంటి మెస్సీ యొక్క మార్గమును సిద్ధపరచడానికి ఆయన్ని మొదటి శతాబ్ద ప్రజలకు పరిచయం చేయడానికి ఎన్నుకోబడ్డటువంటి ప్రభు దృష్టిలో గొప్పగా ఉన్నటువంటి ప్రవక్త ఎవరయ్యా అంటే బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను. అందుకని బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను గురించి ప్రభువారు ఆ మాట చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 11:11 స్త్రీలు కనిన వారిలో. అయితే ఇక్కడ గ్రీక్ భాషలో స్త్రీ అన్నప్పుడు గ్రీక్ ఏమన్నాడంటే గైనీ అనేటువంటి పదాన్ని వాడాడు. స్త్రీలు కలిగిన వాటిలో ఏమన్నాడంటే పదం ఏంటి? గైనీ అని వాడాడు. ఇక్కడ మీలో కొంతమందికి సందేహం రావాలి. ఏమిటి సందేహము? స్త్రీ ఎందు పుట్టి అని ఉందిగా ప్రభువారి గురించి. ఏమండి ఉందా లేదా? యేసు ప్రభు ఎలా పుట్టాడు? స్త్రీ ఎందు పుట్టి. మరి ఆయన కూడా మరి ఆది కాలంలో ఉన్నటువంటి 3:14-15 ప్రవచన ప్రకారం కూడా ఏం చేస్తారు? స్త్రీ సంతానము ఆమె సంతానం అని ఉంది కదా అక్కడ. కాబట్టి ఏమనుకుంటారు? అరే ఇదేంటి స్వయం ప్రభు అని ఏం చెప్తున్నాడు? ఆయన గురించి అట్లా చెప్తున్నాడు, మరి ప్రభు వారి పాత్ర ఏంటి అనేటువంటి ఒక కన్ఫ్యూషన్ కనిపెడతారు. అయితే ఒక స్పష్టత ఇస్తున్నాను చూడండి, ఏంటో స్పష్టత. ఈ మాట చెప్పింది ఎవరండి? స్వయం సమర్పంగా మాట్లాడుతున్నారు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారంటే స్త్రీలు కలిగిన వారిలో అన్నాడు. స్త్రీ అన్నప్పుడు ఏమని వాడారని చెప్పాను గ్రీక్ లో? గైనీ అని వాడారు. గైనీ అంటే ఎలా వాడాడు? బైబిల్లో కృత నిబంధనలో గ్రీక్ లో ఎలాంటి పదప్రయోగం జరిగింది అంటే గైనీ అంటే మెచ్యూర్ ఐదర్ మ్యారీడ్ ఉమెన్. పాయింట్ నెంబర్ 1 దీంట్లో ఏంటండి? గైనీ అంటే ఏంటి? మెచ్యూర్ ఉమెన్ ఆర్ మ్యారీడ్ ఉమెన్ అంటే పెళ్ళైనటువంటి స్త్రీ, ఒక పెద్ద స్త్రీ, పెద్ద వయస్కురాల గురించి, పెద్ద ఆవిడ గురించి మాట్లాడుతున్నటువంటి, మెచ్యూర్ ఉమెన్ గురించి మాట్లాడుతున్నటువంటి దాని. అయితే ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. మత్తయి సువార్త 1:23 చూడండి ఒకసారి ఏముందో. మత్తయి సువార్త 1:23 చూడండి ఏముందో. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగింది. ఏంటంట మాట? ఇదిగో కన్యక గర్భవతి ఇదిగో కన్యక. ఏంటండి కన్యక? ప్రభు ఎలా పుట్టాడు? కన్యక. సరే ఇక్కడ చూసాము, ఇక్కడ ఏముంది పదం మనకి? గ్రీక్లో ఏముంది? గైనీ అని ఉంది. కానీ ఇక్కడ 1:23 దగ్గర ఏముంది? 1:23 దగ్గర కన్యక అని ఉంది. కన్యక అని అంటే గ్రీక్ లో ఏం వాడాడు అనేటువంటి దాన్ని కూడా మనం చూడాలి. పాత్రియోస్ అనేటువంటి పదాన్ని వాడాడు. ఏంటి ఏం వాడాడు? పాత్రియోస్ అనేటువంటి పదాన్ని వాడాడు. గైనీ అక్కడ పాత్రియోస్ అక్కడ. కాబట్టి ఇక్కడ ప్రభువాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు. ఆయన జనరల్ టర్మ్స్ లో అప్పుడు వరకు ఉన్నటువంటి పాత నిబంధన ప్రవక్తను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? అప్పుడు వరకు ఉన్నటువంటి జాబితాలో అప్పుడు వరకు ఉన్నటువంటి ప్రవక్తలందరికన్నా కూడా నేను గొప్పవాడు అని చెప్పాడు. ఎందుకు గొప్పవాడు? మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు, ప్రభులే చెబుతున్నాడు స్వయాన, ప్రభు దృష్టికి గొప్పవాడే అని చెప్తున్నాడు, కోత చెప్తుంది. మూడో విషయం ఏంటంటే ప్రభు వాడిని ఏం చేయబోతున్నాడు? ఆయన పరిచయం చేయబోతున్నాడు. ఆయన గురించి ఏం చేయబోతున్నాడు? సాక్షి. ఈ 4 ముఖ్యమైనటువంటి సంగతుల దృష్ట్యా ఇక్కడ బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను అప్పుడు వరకు ఉన్నటువంటి ప్రవక్తలు దాన్ని ఏం చెప్తున్నాడంటే స్త్రీలు కలిగిన వారిలో అని చెప్తున్నాడు. కాబట్టి వారిలో గొప్పవాడు పుట్టలేదు అనేటువంటి విషయం స్పష్టమైపోయింది. ఇక్కడ స్త్రీలు అన్నప్పుడు
మనం ప్రత్యేకపరచుకోవడానికి మూలాన్ని గమనించినప్పుడు అక్కడ వాడబడ్డటువంటి పదం గైరి. గైరి అంటే వివాహిత లేకపోతే పెద్ద వయసు స్త్రీలకి వాడినటువంటి సందర్భం. అయితే ప్రభువారి కన్యకాలమైనప్పుడు పాత్రనియోస్ అనేటువంటి పదం వాడటం జరిగింది. ఈ పాత్రనియోస్ అనేటువంటి పదం అనేటువంటిది వర్జిన్, వర్జిన్ అంటే పురుషుడు ఎరగలేదు, ఆమెకి పెళ్లి ఈడుకు వచ్చినటువంటి అమ్మాయ. బైబిల్ హీబ్రూ ప్రజల్లో కన్యకాని ఎవరంటారంటే 8 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి స్త్రీని కన్యక అని అంటారు. ఇట్ ఈస్ దర్ కల్చరల్ అండర్స్టాండింగ్. ఈవెన్ ఇఫ్ యు రిఫర్ టు దర్ డిక్షనరీస్ ఆర్ ఎనీ కల్చరల్ బుక్స్ యూ కెన్ ఫైండ్ ఇట్. మీరు దాన్ని కనుకోవచ్చు. సో ఈ విషయం స్పష్టమైంది. ఇప్పుడు ప్రభు వారు ఈ 11వ వచనంలో ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇంకా మనం పరిశీలించాం. తర్వాత ఏమన్నాడండి, స్త్రీలు కలిగిన వారిలో బాప్తీసు యోహాను కన్నా గొప్పవాడు పుట్టలేదు. ఓకే, దాని అర్థం ఏంటో చెప్పేశాను. ఇప్పుడు రెండో లైన్ ఏముంది, రెండో లైన్ ఏంటి చదవాలి, లైన్ మొత్తం చెప్పాలి. అయినను దేవుని రాజ్యంలో మిక్కిలి అల్పుడైనటువంటి వాడు లేదా అల్పుడైనటువంటి వాడు యోహాను కంటే గొప్పవాడు అని అన్నాడు. ఈ అల్పుడు ఎవరు అనేటువంటి దాన్ని మనం పరిశీలించాం. అల్పుడు యోహాను కన్నా గొప్పవాడు. అయితే ఒక చిన్న విషయాన్ని గమనించాను, అల్పుడు అన్నప్పుడు నిక్రోస్ అనేటువంటి గ్రీక్ పదం వాడాడు. అల్పుడు అన్నప్పుడు ఏ పదం వాడాడండి గ్రీక్ లో? నిక్రోస్. అంటే నేను అర్థం చెప్తాను, ఏంటి గీక ప్రయోగం చేస్తున్నాడు కాబట్టి తనకి ఇంకో బాగా గీక గ్రీక్ ప్రయోగం ఎందుకు చేస్తున్నాను అంటే మూలములో ఎంత స్పష్టత ఉంది అనేటువంటి విషయం మీకు తెలియాలి. మూలకృతుల్లో మూల గ్రంథములో చాలా స్పష్టత ఉంది, కానీ భాషాంతరం చేయబడుతున్నప్పుడు ఏమవుతుందంటే భాషకి భాషకి ఉండేటువంటి అవాంతరం దృష్ట్యా ఏమవుతుందంటే కొంత అగాధం ఏర్పడుతుంది. భావాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు తర్జుమాదారులు, అంతేగాని అక్షరార్థంగా మంచికి మంచిగా దించలేదు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఏది మీలో ఉన్న బాగా చదువుకునేటువంటి వాళ్ళు ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు ఉంటే మాంగళ్య బలం ట్రాన్స్లేషన్ చేసి చెప్పండి నాకు. మాంగళ్య బలం సరే ఉండమ్మా పొట్టు పెడతా చెప్పండి. తర్జుమా చేయలేదు కష్టం ఉండదు, కానీ ఏం చేయొచ్చు, భావాన్ని మన సంస్కృతి మన సాంప్రదాయంలో ఉన్నటువంటి దాన్ని భావయుక్తంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మచ్చిక్కు మచ్చి ఎంచలేదు. అర్థమవుతుందా? అందుకని భాషాంతరం జరిగేటప్పుడు ఏమవుతుందంటే కొంత అగాధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ అగాధాన్ని మనం గుర్తించాలి. మొదటి శతాబ్ద శ్రోతల యొక్క ఆలోచన సరళి ఎలా ఉందో మనం గమనించాలి. మనం దేవుని యొక్క ఆలోచన దగ్గర, అందుకని మనం కొద్దిన లోతులోనికి వెళ్ళి మూలాలను విశ్లేషించేటువంటి ప్రక్రియని చేపడుతూ ఉంటాం. కాబట్టి మూలాల్లో అల్పుడు అన్నప్పుడు ఎవరు వాడాడండి, నిక్రోస్ అనేటువంటి మాట వాడు. దీన్ని లెక్సికాన్స్ లో మీరు గమనించండి, గ్రీక్ లెక్సికాన్స్ ఉంటాయి. గ్రీక్ లెక్సికాన్స్ లో దీన్ని ఎలా వాడాడంటే యాడ్జెక్టివ్ గా వాడినట్టుగా అక్కడ సందర్భం ఉంది. యాడ్జెక్టివ్ అన్నప్పుడు ఏమవుతుందంటే నిక్రోస్ కాస్త ఏమవుతుందంటే సహాయక్రియ, యాడ్జెక్టివ్ అంటే సహాయక్రియ. ఏమవుతుందంటే నిక్రటిరోస్ అవుతుంది, నిక్రటిరోస్ అవుతుంది యాడ్జెక్టివ్ సహాయక్రియ. అల్పుడు అనేటువంటి దాన్ని గ్రీకులు ఎలా పదప్రయోగం చేశారండి, సహాయక్రియగా వాడాడు. ఈ సహాయక్రియని గ్రామర్ ఏమని వివరిస్తుంది అంటే యాడ్జెక్టివ్ అని చెప్తుంది, సహాయక్రియ అని చెప్తుంది, చెప్తూ నామినేటివ్ మస్క్యులర్ సింగులర్ కంపారేటివ్ అని మూడు మాటలు చెప్తుంది. ఇట్స్ అ నామినేటివ్ మస్క్యులర్ సింగులర్ కంపారేటివ్ అని చెప్తుంది, అంటే సరిపోలుస్తూ వాడబడ్డటువంటి పుంలింగంలో ఉన్నటువంటి సహాయక క్రియగా దాన్ని లెక్సికాన్స్ డిఫైన్ చేస్తుంది. అంటే గ్రీక్ భాషలో ఉన్నటువంటి లెక్సికాన్స్ అక్కడ గ్రామర్ మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి చెందుతున్నారంటే పుంలింగంలో ఉన్నటువంటి సహాయక్రియ ఇస్ అ కంపారేటివ్
యాడ్జెక్టివ్ లేదా నామినేటివ్ అని చెప్తాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే ఇక్కడ స్త్రీలు కలిగిన వారిలో గొప్పవాణ్ణి, రెండు ఇక్కడ అల్పులుగా చెప్పబడుతున్నటువంటి వాణ్ణి సరిపోలుస్తూ ఉన్నటువంటి పదప్రయోగము అనేటువంటిది గ్రీకు భాష స్పష్టం చేస్తున్నటువంటి విషయం అండి. సో ఇప్పుడు చూడండి, స్త్రీలు కలిగిన వారిలో ఉన్నప్పుడు గని అన్నాడు. గని అంటేనేమో వివాహిత పెద్ద వయసు కూడా ఉంది. రెండు ప్రభు వారేమో ఒకటి ఎనిమిది ప్రకారం ఆయన కన్యక గర్భాన్ని ఉంటాడు. కన్యక అన్నప్పుడు గ్రీకులో చాలా స్పష్టంగా ఉండే హ్యాపీనాస్ అని. కాబట్టి ఇది ప్రభుని ఉద్దేశించి కాదు, ఈయన ప్రభు కన్నా గొప్పవాడు కాదు అనేటువంటి విషయాన్ని మనం చెప్పకనే చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ మూడవదిగా వచ్చినప్పుడు అనుకుడు అన్నప్పుడు ఏం పలవాడాడండి, మిక్రోస్. దీన్ని సహాయకరిగా వాడినప్పుడు మిక్ర టిరోస్, టిరోస్ అనేటువంటిది సహాయకరిగా వాడింది. అసలు పదం ఏంటి అనుకుడు అన్నప్పుడు, అనుకుడు అంటే ఏమన్నా మిక్రోస్ అంటారు. అనుకుడైనా అన్నాడు చూడండి, అప్పుడు మిక్రటిరోస్ అనేటువంటి పదం. ఈ మిక్రటిరోస్ అనేటువంటి పదం వచ్చినప్పుడు ఇది కంపారెటివ్ నామినేటివ్ మెస్క్యులైన్ సింగులర్ అనేటువంటి విషయం అర్థమవుతుంది. అంటే ఆయన నేర్పుల గురించి చెప్పక ఒక వ్యక్తి గురించి అంతకుముందు వ్యక్తితో సరిపోలుస్తూ సూచించినటువంటి పదప్రయోగంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటే అల్పుడు అనేటువంటి మాట ఎవరికి వాడుతున్నారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు అయితే మీ అందరికో సందేహం రావచ్చు, లేదా వింటున్నటువంటి వారికి సందేహం రావచ్చు, యేసుక్రీస్తు వారు ఎట్లాగా అల్పుడు అల్పుడు అయ్యాడు, అల్పుడు ఎలా అయ్యాడు, ఏ ఉద్దేశంతో వాడాడు అనేటువంటి దాన్ని కూడా నేను రెండో రెండు ముక్కల్లో చెప్తాను. చాలా ఈజీ, బైబిల్ చదివితే చాలా ఈజీగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి క్రమం, అది ఉద్దేశించినటువంటి క్రమంలో మనం ఆలోచన చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఎలా ఈజీగా ఉంటుందో చెప్తాను చూడండి. లూకాస్ వార్త మొదటి అధ్యాయము 26వ వాక్య భాగాన్ని చూడండి. లూకాస్ వార్త మొదటి అధ్యాయము 26వ వాక్య భాగం చూడండి. ఆరవ నెలలో గబ్రియేలు దేవదూత చూసారా ఇక్కడ ఏమిటి సందర్భం అనేటువంటిది కనుక మీరు గమనిస్తే, ఈ యొక్క ముందు వచనాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, అంటే 26వ వచనం పైన ఏం జరుగుతుందని కనుక మనం గమనిస్తే, ఈ జకరియా ఎలిజబెత్తులు కనబోయేటువంటి యోహాను గురించి, ఆ తదుపరి వాళ్ళకు ప్రత్యక్షమైన తర్వాత 6 గంటల తర్వాత ఈ మరియ దగ్గరికి గబ్రియేలు దూత వచ్చి ప్రవచించడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారికి లేదా ఫస్ట్ చెప్పినటువంటి యోహానికి యేసు ప్రభుకి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? ఇప్పుడు యోహాను యేసు కన్నా ఎన్నెలు తప్పాడు? మామూలుగానే వయసులో ఎవరు పెద్దాడు? యోహాను పెద్దాడు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటండి? పాయింట్ నెంబర్ 1 ఏంటి? యేసు కన్నా 6 నెలలు పైన పెద్ద. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈయన తర్వాత రాబోయే గురించి ఏమని సాక్ష్యం చెప్పాడో గుర్తుందా మీకు? ఆయన చెప్పుల వారు ఇప్పుటకు కూడా నేను పాత్రుడిని కాను అని అన్నాడు. అంటే ఆయన ఏం చెప్పాడు? నేను ఆయన కన్నా వయసులో పెద్దవాడిని కావచ్చు, పాత నిబంధన ప్రవర్తనందరూ గొప్పవాడిని కావచ్చు. గొప్పవాడనే సంగతి ప్రభు అడ్మిట్ చేశాడు. ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగినటువంటి వాడే అనేకుల్ని తిప్పొచ్చు, కానీ యేసు కన్నా నేను చిన్నవాడిని అని బాప్తిస్మ
అడ్మిట్టించేటువంటి యోహాను అంతకు ముందే అడ్మిట్ చేశాడు, ఆయనకు బాప్తీసం ఇచ్చాడు. అయితే ప్రభు వారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే తమను తాము జనాల దృష్టిలో ఉన్నటువంటి అభిప్రాయంతో కంపేర్ చేసి ఆయన ఇక్కడ 11 మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను యేసు ప్రభు కన్నా కూడా అప్పటికే పరిచర్యలో ముందంజలో ఉన్నాడు. ప్రజలందరి చేత మన్ననలు పొందుతున్నాడు, ప్రజలందరి దృష్టిలో గుర్తింపులో ఉన్నాడు. లేకపోతే బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను యాతన్న దగ్గర ఉంటే జనాలందరూ ఏం చూసలేరు ఆయనకి. ఏమండి ఏం చూసలేరు? అర్థమవుతుందా నేను చెప్పిన మాట? అర్థమవుతుందా? బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను ప్రభు మార్గం శబ్దం సరళం చేయాలి, లేకపోతే యేసు గురించి సాక్ష్యం పలకాలి అని అంటే ఆల్రెడీ ఆయన ఎస్టాబ్లిష్ అయి ఉండాలా లేదా? ఆల్రెడీ ఆయనకి పాపులారిటీ ఉండాలా లేదా? ఆల్రెడీ ఆయన ప్రవచిస్తూ ఉండాలా లేదా? అందుకనే ఒక గాన సందర్భంలో ప్రభువారు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు వారు ఎక్కడో కాదు యోహాను సువార్తలు ఏమని చెబుతారు తెలుసా? కొంతమంది బాప్తీసం ఇచ్చి యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడని యేసు ప్రభుని కంపేర్ చేసి, అంటే యేసు ప్రభు ఎవరనుకుంటున్నారంట వాళ్ళు? బాప్తీసం ఇచ్చి యోహానే మళ్ళీ వచ్చాడేమో అనుకుంటున్నారంట. అంటే బాప్తీసం ఇచ్చి యోహానుతోనే ఆయన కంపేర్ చేశారు అంటే ఆయన యొక్క స్టేచర్ ఏ రేంజ్లో ఉందో గమనించాలి. కాబట్టి అప్పటికే ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, అంటే నేను జనరల్ క్లాస్ అయితే ప్రతి వచనాన్ని చూపించామని కనుక సమయాభావం ఉంది కనుక నేను దాన్ని కండెన్స్ చేస్తున్నాను, దాని యొక్క భావాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను, దాని సందర్భ సహితమైనటువంటి మాటల్ని మీ ముందు ప్రస్తావిస్తున్నాను. అంటే అప్పటికే బాప్తీసం ఇచ్చేటువంటి యోహానుకి ఇజ్రాయెల్లో ప్రజాదరణ అనేటువంటి ఉంది. రెండో విషయం, అప్పటికే ప్రజలందరూ కూడా బాప్తీసం ఇచ్చేటువంటి యోహాన్ని ప్రవక్త అని గుర్తించారు. ఎందుకంటే ఆయన యొక్క వస్త్రాలు ఎలా ఉన్నాయి, ఆయన తింటున్నటువంటి తిండి ఏంటి, అంటే అన్ని కూడా ఏలియా కాలంలో ఉన్నటువంటి ప్రవక్తల్ని నెత్తికి తీసుకొచ్చేటువంటి విధంగా ఆయన కట్టులోను ఆయన తిండిలోను ఆయన వేషభాషలోను మనం చూస్తుంది. కనుక వయసులో ప్రభు కన్నా పెద్దడు ఒకటి, రెండు పరిచర్యలో ప్రభు వారి కన్నా కూడా ముందుగానే గుర్తింపులో ఉన్నాడు. గుర్తింపులో లేకపోతే ప్రభు మార్గాన్ని ఎట్లా సరళం చేస్తాడు, లేదంటే ప్రభుని ఎలా పరిచయం చేస్తాడు జనానికి? సాధ్యపడేటువంటి విషయమేనా? సాధ్యపడేటువంటి విషయం. ఇప్పుడు ఉదాహరణకి మన ప్రధానమంత్రి మోడీ చంద్రబాబు నాయుడు వచ్చాడనుకోండి, చంద్రబాబు నాయుడు గురించి ఏమన్నా 4 చెప్పానన్నారనుకోండి, చెప్పాలంటే నాకు స్టేచర్ ఉండాలిగా, నాకు గుర్తింపు ఇది లేకుండా ఆయన గురించి నేను స్వాగతం పలికితే నన్ను గుర్తిస్తాడు? ఒక సమవుచ్చి ఉండాలా లేదంటే ఆయనకన్నా పెద్దవాడై ఉండాలి. అందుకే మోడీ వచ్చాడు అనుకోండి మన రాష్ట్రం ఎవరు పరిచయం చేస్తారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పరిచయం చేస్తారు. ఆయన గురించి కొనియాడతాడు, ఎందుకు? స్టేచర్ ఉన్నటువంటి. సో ప్రభువుని పరిచయం చేయాలంటే ఆల్రెడీ స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. కనుక ఆ స్టేచర్ లో ఎవరు ముందుగా ఉన్నారు? అయితే దీన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే అల్పుడు అన్న మాట చూసారా, అల్పుడు అనేటువంటి మాటని సరిగా నిర్మాణం వచ్చుమా చేస్తే ఏమి పెట్టచ్చు? చిన్నోడు, లేకపోతే తక్కువవాడు. ఎందుకు తక్కువవాడు? అప్పటికి ఆయనంత ప్రాబల్యంలో ప్రభు వారి పరిచర్య లేదు. ఈ రెండో విషయం, వయసులో కూడా చిన్నవాడు. సో ప్రాపర్ గా కనుక నువ్వు ట్రాన్స్లేట్ చేస్తే ఏమని ట్రాన్స్లేట్ చేయాలి? అల్పుడు అనే మాట చిన్నవాడు కానీ తక్కువవాడు కానీ చేయాలి. అంటే యేసు ప్రభు ఏం చెబుతున్నాడయ్యా అని కనుక మీరు ఆలోచన చేస్తే ఆయన ఏమంటున్నాడంటే అప్పటి వరకు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలందరికన్నా కూడా బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను గొప్ప. ఫస్ట్ మాట, అయితే బాప్తీసం ఇచ్చి యోహాను కన్నా నేను గొప్ప ఉంది. అల్పుడు, ఈ అల్పుడు అనేటువంటి మాట ఎట్లా ఉందని చెప్పాను, ఇందాకే చెప్పాను సింగులర్ అని చెప్పాను. సింగులర్ పదప్రయోగం కదా, ఏకవచన పదప్రయోగంతో ఉంది కాబట్టి కంపల్సరిగా ఒక
వ్యక్తి గురించి మాట్లాడుతుంటాడు, ఒక వ్యక్తిని కంపేర్ చేస్తుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకో ఫస్ట్. రెండో పెద్ద మాత్రమైనటువంటి విషయాన్ని చెప్పి ప్రధానమైనటువంటి దాని గురించి సమాప్తం. రెండో పెద్ద దీంట్లో ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఫేజ్ చూసాము, రెండో ఫేజ్ చూసాము, థర్డ్ ఫేజ్. ఎందుకంటే సమయం ఉంచుకోకూడదు కాబట్టి లాగ్ చేయడం ఫాస్ట్గా ఉంటుంది, కొద్దిగా గమనించాం. థర్డ్ ఏంటంటే ఎవరెవరు పోల్చుకున్నారని చెప్పాను నేను, బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభు వారి యొక్క కంపారిజన్ జరుగుతున్నది. ఒక చిన్న వచనాన్ని చూడండి, యోహాను సువార్త, యోహాను సువార్త 3:22-34 వచనాలు చదవాలి. ఒక నిమిషం, నేను చెప్పింది వినండి, రాసుకోండి. యోహాను సువార్త 22-34 వచనాలు రాసుకోండి. కానీ ఈ సందర్భంలో ఏం చదువుతున్నారంటే 30వ వచనం చదువు. ఆయన 30వ వచనాన్ని చదువుతుంది, ఆయన ఎంచవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది. ఎవరండి మాట్లాడుతుంది, ఎవరు తెలుసా, ఎవరు తెలుసా, మీకు తెలుసా? బాప్తిస్మిచ్చు యోహాను ప్రభువారి గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏమంటాడండి, నేను తగ్గవలసి ఉన్నది, అంటే యేసు ప్రభు హెచ్చించవలసి ఉన్నది అనేటువంటి మాటని కలిగారు. ఎందుకనంటే బాప్తిస్మిచ్చు యోహాను యొక్క పరిచర్య లిమిటేషన్స్ తో ఉన్నది, ఆ పరిమితి పూర్తయిపోయింది, ఆయన పక్క పడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రభు వెలుగులోకి వచ్చాడు, ఆయన వెంట ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తోడ్పాటు ఉంది. అయితే మొదటి శతాబ్దంలో ఒక పెద్ద సమస్య వచ్చిందండి, అనేకంత సమస్య ఏంటండి, పెద్ద సమస్య వచ్చింది. ఏంటో తెలుసా, ఏంటో తెలుసా, యేసు ఎవరు? పాయింట్ నెంబర్ 1, యేసు ఎవరు? 2, ఏ అధికారంతో ఈ పని చేస్తున్నాడు? దీన్ని నేను ఇంగ్లీష్ ఏం చెప్తున్నా అంటే క్లాసులో ఐడెంటిటీ అండ్ అథారిటీ. యేసు ప్రభు యొక్క ఐడెంటిటీ ఏంటి, ఎవరైనా అసలు ఏంటి, ఎవరు నువ్వు, ఎవరు అసలు అది ఎవరిది, ఇది పెద్ద ప్రశ్న. రెండోది ఏంటి, అథారిటీ. అథారిటీ ఏంటంటే ఏ అధికారంతో నువ్వు ఈ పనులు చేస్తున్నావు. మీరు కొత్త నిబంధనలో సువార్తలు మొత్తం తరచి చూడండి, ఈ సువార్తలన్నింటిలో కూడా, సువార్తలన్నింటిలో కూడా ఆయన ఒక స్వస్థత చేసిన తర్వాత, ఒక అద్భుతం చేసిన తర్వాత తారసపడేటువంటి సందేహాత్మకమైనటువంటి అంశాలు ఇవన్నీ ఉంటాయి. ఎవరినా ఎవరినా దేవుని కుమారుడైనటువంటి మెస్సీ ఎమ్మటే ఇందులో వస్తారు, నువ్వు ఏ అధికారాన్ని బట్టి ఈ పని చేసావో మాకు చెప్పు, నువ్వు ఏ అధికారం వల్ల ఈ దయ్యాన్ని నిలబడుతున్నావో చెప్పు. ఈ అన్వేషణ వెనకాల దాని వెనకాల ఉంటుంది. ప్రతి ఇన్స్టెన్స్ లో కూడా స్వస్థత, అద్భుతం, ఏది జరిగిన ముందో వెనకో ఆ సందర్భం ఏముంటుందంటే యేసు ఎవరు, ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నాడు. అందుకనే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు వారు స్వయాన శిష్యులను అడుగుతున్నారు, ఏమంటున్నాడు తెలుసా, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు అని అన్నాడు. అనగానే అప్పుడు ఏమన్నారు, అతడు ఏలియాని, కొంతమంది ఇర్మీయాని, ప్రవక్తల్లో ఒకడని, ఇంకొంతమంది అయితే బాప్తిస్మిచ్చు యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడని చెప్పుకొనుచున్నారు అని అన్నాడు. అయితే పేతురు అడిగాడు, పేతురు నువ్వేమనుకుంటున్నావయ్యా అన్నాడు. ఏమన్నాడు పేతురు, నువ్వు
దేవుని కుమారుడైన క్రీస్తు అని అన్నాడు. క్రీస్తు అనే మాట గ్రీక్ లో క్రిస్టోస్ అనే పదం. క్రిస్టోస్ అనే పదాన్ని గ్రీక్ లో క్రిస్టోస్ అనే పదాన్ని ఇంగ్లీష్ లో ఏమన్నారు? క్రీస్తు, క్రైస్ట్ అన్నారు. ఈ క్రైస్తు క్రిస్టోస్ అనేటువంటి పదాన్ని తెలుగులో ఏమని తర్జుమా చేశారు? క్రీస్తు అని తర్జుమా చేశారు. ఎందుకని? ఈ క్రిస్టోస్ అనేటువంటి గ్రీక్ మాట దేనికి తర్జుమానో తెలుసా? హీబ్రూ భాషలో ఉన్నటువంటి మెస్సియా, మెస్సా అనేటువంటి పదానికి ప్రత్యయం. సో హీబ్రూ భాషలో ఉన్నటువంటి మెస్సియా అనేటువంటి పదాన్ని గ్రీక్ లో క్రిస్టోస్ అని తర్జుమా చేశారు. క్రిస్టోస్ అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్ లో ఎవరు తర్జుమా చేశారు? క్రైస్ట్ అని తర్జుమా చేశారు. ఈ క్రైస్తు క్రిస్టోస్ అనేటువంటి పదాన్ని తెలుగులో ఏమని తర్జుమా చేశారు? క్రీస్తు అని తర్జుమా చేశారు. హిందీలో ఏమని చేశారు? మసీహా. ఏమని చేశారండి? మసీహా. యేసు మసీహ అని అంటారు, యేసు ప్రభు అని. మసీహా అంటే మెస్సియా అని. చూసారా? ఈ విధంగా తర్జుమా చేయడం అనేటువంటిది జరిగింది. అయితే పేతురు ఒప్పుకున్నాడు ఏమని? నువ్వు క్రీస్తువి అని అన్నాడు. క్రీస్తు అని అంటే ఫుట్నోట్స్ లో మన కిందేమో రాస్తాడు, అభిషిక్తుడు అని రాస్తాడు. ఈ అభిషిక్తుడు అనేటువంటి పదాన్ని హీబ్రూ భాషలో ఏమన్నారు? మెస్సియా అని అన్నాడు. అంటే పేతురు ఏమని ఒప్పుకున్నాడు? ఏమని ఒప్పుకున్నాడు? నువ్వు మెస్సియవి అన్నాడు. మెస్సియా అని అనేది అర్థమైంది, పాత నిబంధనలో ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారో, పాత నిబంధనల యొక్క నిరీక్షణ సారం ఎవరైతే ఉన్నారో ఆయనే మెస్సియా. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి. అయితే మొదటి శతాబ్దంలో ఈ విషయమై గొప్ప కలిగి ఏర్పడిందండి. ఈ పదం కూడా బైబిల్లోనే జరుగుతుంది, నేను పెట్టిన పదం కాదు. అపొస్తల కార్యం చూస్తే క్రీస్తు మార్గం గురించి అలర్ల కలిగింది, క్రీస్తుల గురించి గలివిలు ఏర్పడింది. క్రీస్తు మార్గం గురించి అనే మాట్లాడే చూడండి, గలివిలు అంటే కన్ఫ్యూషన్. ఏంటి కన్ఫ్యూషన్? ఇది ఇర్మియానా, ఏలియానా, లేకపోతే ప్రవక్తలో ఒక ప్రవక్త, లేకపోతే మెస్సియా, ఎవరైనా రెండు. ఈయన చేస్తున్నటువంటి పనులు అనన్య సామాన్యంగా ఉన్నాయి. కాబట్టి ఈయన ఏ అధికారంతో చేస్తున్నాడు? సో ఈ రెండు వెన్నంటున్నాయి. అందుకనే జనాలు ఏం చేశారంటే ఇప్పటికప్పుడు ఆయన నువ్వెవరివి చెప్పాను. ఆఖరికి సిలువైపోయే ముందు కూడా ప్రధాన యాచకుల విచారణలో ఆయన ఏమని అడిగారు? నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పుమని అడిగారు. అడిగితే ఆయన ఏమన్నాడు? నీవన్నట్టే నేను క్రీస్తునే అని అన్నాడు. అనగానే వీళ్ళకేమని ఏర్పడింది? దైవదోషం చేశాడు వాళ్ళు. అంటే వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు. అంటే వాళ్ళ యొక్క అన్వేషణలో ఎవరు అధికారం అనేటువంటి విషయాల్లో వాళ్ళు ప్రభువుని గుర్తెరగలేకపోయారు. వాళ్ళు అక్కడ విఫలం చెందారు, ఆయన్ని సిలువ వేయడానికి అప్పగించారు. అయితే ప్రభు వారి విషయంలో సుస్పష్టత ఇచ్చారండి, సుస్పష్టత ఇచ్చారు. కొన్ని సందర్భాలు ఇప్పుడు చెబుతాను చూడండి, ఇవి చాలా కీలకమైనవి, ఇవి గమనించండి. నేను తర్వాత విషయాన్ని చూడండి. మొదటిగా ఆర్డర్ ప్రకారం చూద్దాం. ఫస్ట్ నుంచి పేట్రియాటికల్ ఆర్డర్ నుంచి మనం చూద్దాం, అంటే పితరుల యొక్క ఆర్డర్ నుంచి మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 53వ వాక్యభాగం చూద్దాం. 53 నుండి 59 వచనాలు చదువుకోండి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 8వ అధ్యాయం మొత్తాన్ని ధ్యానం చేసుకోండి. ఓకే, కానీ ఇప్పుడున్నటువంటి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి 53వ వచనాన్ని చదవండి. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాడు కదా, నువ్వు అతనికంటే గొప్పవాడవా? ప్రభువుని ఏమడుగుతున్నారండి? నీవు అబ్రహాము కన్నా గొప్పవాడివా? నేను ఇక్కడ రాశాను ఫస్ట్ లోనే ఒక మాట ఇక్కడ కార్వ చేసి పెట్టాను. నేనేం ఆలోచన లేకుండా రాయినా, దాని ఫుల్ స్టడీతోనే, డీప్ స్టడీతోనే దాన్ని పాయింట్అవుట్ చేసి దాన్ని రాశాను. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్ట్ యోహానుడు గొప్పవాడు, కానీ దేవుని రాజ్యంలో అల్పుడైనటువంటి వాడు, దేవుని రాజ్యం అలవాటు నేను చెప్తాను, అల్పుడైనటువంటి వాడు ఈ గొప్పవాడి కన్నా గొప్పవాడు. ఒకటి సరే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే
ఈ పేట్రియాటికల్ ఆర్డర్ అంటారు అంటే పితరుల యొక్క ఆర్డర్లో కనుక చూస్తే ఫస్ట్ అగ్రగణ్యుడిగా ఉండేదెవరు అబ్రహాముని అబ్రహాం ప్రస్థానం అబ్రహాం సంతానం అని చెప్పుకున్నప్పుడు ఆ సందర్భంలో యేసు యొక్క ఐడెంటిటీ వచ్చింది గుర్తింపు ఏంటి అనేది వచ్చింది వచ్చినప్పుడు ఐడెంటిటీ అథారిటీ అనేటువంటి విషయాలు రెండు ప్రస్తావనలో వచ్చినప్పుడు ఏమని అడిగారండి నీవు అబ్రహాము కన్నా గొప్పవాడివా అన్నాడు ఆయన ఏం చెప్పుంటాడు అబ్రహాం బాగా ముసలాడు బాగా గడ్డ పొడుగ్గా ఉంటుంది జుట్టంతా తెల్లబడంటే నా ఇంకా నల్లగుండే అని చెప్పుంటాడా ఏమన్నాడు 59 వచనాలు నాకు కింద దాకా వెళ్ళాలి వెళ్తే ఆయన కన్నా నేను గొప్పవాడిని అనే సంగతితో ముగిస్తాడు పాయింట్ నెంబర్ 1 కన్ఫ్యూషన్ ఉంది పబ్లిక్ లో సమాజంలో కన్ఫ్యూషన్ ఉంది మొదటి శతాబ్దంలో యేసు ఎవరు అని ఆయన అధికారం ఏమిటి ఆయన ఎవరు అనేటువంటి కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు వాళ్ళు పదే పదే ఆ సందర్భంలో ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన ఆ సందర్భంలో ఆ విషయాన్ని చెప్తూ ఏమంటాడంటే ఆ వచ్చినటువంటి కంపారిజన్ బట్టి ఆ వ్యక్తిని బట్టి ఆయనకు అవునచ్చా అని ఆయన అక్కడ చెప్పాడు మొదటిది యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనము నీవు అబ్రహాము కన్నా గొప్పవాడు అంటే అవును నేను అబ్రహాము కన్నా గొప్పవాడిని ముగించాను తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి ఆ ఆటలో నెక్స్ట్ వచ్చేటువంటి పేట్రియాట్ ఎవరయ్యా పితృడు ఎవరయ్యా అంటే యాకోబు మాకు సమరయ స్త్రీతో జరుగుతున్నటువంటి సంభాషణలో అక్కడ మా కోసం ఈ బావి తెలిసినటువంటి నువ్వు యాకోబు కన్నా గొప్పవాడివా అనేటువంటి ప్రశ్న వస్తుంది చూడండి అక్కడ అది గ్రేటర్ దన్ ది యాకోబు ఎస్ అయ్యా ఆయన నీకు మామూలు బావిలో తగ్గించాడు నేనైతే జీవజలము ఓటలు ఇస్తున్నా నీకు సో అల్టిమేట్ గా హీస్ గ్రేటర్ దెన్ తర్వాత పేట్రియాటికల్ ఆర్డర్లో వచ్చేది మోషస్ ఎవరండి మోషే హెబ్రూ రాసినటువంటి 3వ అధ్యాయాన్ని కనుక మనం గమనిస్తే 3వ అధ్యాయంలో మోషే కన్నా గొప్పవాడు గాను శ్రేష్టమైనటువంటి పరిచయం కలిగినటువంటి వాడు గాను ఆయన కంపేర్ చేశారు జనాలు ఎవరు అనుకుంటున్నారు యేసు విషయంలో ఆయన ఎవరు అనుకుంటున్నారు ఏరాజేష్ ఎవరు అనుకుంటున్నారు ఆయన ఈయన ఇంకొక ఆయన అనుకుంటున్నారు అరే నువ్వు ఆయన అనుకోబాకు ఈయన అనుకోబాకు నేను ఏమనుకో మెస్సైన్ అనుకో అనే స్పష్టత ఇస్తున్నాను ఎందుకు వాళ్ళ మీద గొప్పవాడంటే వీళ్ళు ముఖ్యమైన అర్థం కదా అర్థం కదా ఈయన వాళ్ళందరి కన్నా కూడా గొప్పవాడు ఆ వ్యక్తి కాదు అని కదా అంటే ఇర్మియానో కాదని కదా సో ఆ ఎవరు అయినటువంటి ఇప్పుడు సో ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనేటువంటిది మొదటి శతాబ్దంలో రావడం జరిగింది ఈ ఐడెంటిటీ క్రైసిస్ లో ప్రభు వారు ఏం చేస్తున్నారంటే తను తాను వాళ్ళకి పరిచయం చేసుకుని తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు ఆయన యొక్క క్రియలు ఆయన యొక్క బోధలు వీటి గురించి సాక్షిస్తున్నాడు మోషే కన్నా గొప్పవాడు అని చెప్తున్నాడు హెబ్రూ రాసిన పత్రిక కూడా వచ్చారు తర్వాత మత్తయి సువార్త 22వ అధ్యాయము 44వ వచనము లూకా సువార్త 20వ అధ్యాయము 41వ వాక్య భాగాన్ని చూడండి అక్కడ చూస్తే ఆయన ఒక రెడ్డ వేశాడు అక్కడ చిక్కు ప్రశ్న వేశాడు వాళ్ళకి దావీదు కుమారుడు అని నన్ను పిలుస్తున్నారు కదా మరి దావీదు ఎలా ఆయన ప్రభువుని పిలుస్తున్నాడు అని ప్రశ్న వేశాడు అక్కడ అంటే దాని అర్థం ఏంటి దావీదు కన్నా గొప్పవాడిని అర్థం ఏంటి అని ప్రశ్న అర్థం అవుతుంది మీకు లేదా ఆకలి అవుతుందా మీకు చాలా కీలకమైనటువంటి అంశం ఇది అవగాహన ఉంటే మీరు సువార్తలన్నింటి మీద కూడా కమాండ్ పిలిపి వస్తుంది ఏంటండి అక్కడ రెడీ చూడండి మరి చిక్కు ప్రశ్న నేను విడిగా తింటే చాలా బాగా సమయం తీసుకునేవాడిని కొద్దిగా సమయం కండెన్స్ అయింది కనుక నేను కొద్దిగా ఫాస్ట్గా తీసుకురావాల్సి వస్తుంది మత్తయి వార్త 22వ అధ్యాయం 44వ వచనం దగ్గర మనుషు కుమారుడు దావీదు కుమారుడు అని ఎలా చెప్పుకోబడుతున్నాడు అక్కడ మరి దావీదు అంటున్నాడు మళ్ళీ ఆయన ఎవరు పిలుస్తున్నాడు ఉదాహరణకి ఇప్పుడు నాకు కొడుకున్నాడండి వాడిని ఏమని పరిచయం చేసుకుంటాడు నేను బలాను ప్రభుదాస్ కుమారుని అని అంటాడు అంటే నా కుమారుడు అంటే నాకన్నా తక్కువడేగా ఇప్పుడు నా కుమారుని నేనేమంటున్నానంటే నా ప్రభు అని అంటున్నాయి నేను నాకన్నా చిన్నవాడిని నేను గొప్పవాడిగా నేను ఎలా ప్రభు అని పిలవగలుగుతాను అంటే ఏదో ఒక విషయంలో ఆయన నాకన్నా గొప్పవాడు అంటే అర్థం కదా
కాబట్టి ఇక్కడ 22వ అధ్యాయము 44వ వచనములో నేను దావీదు కన్నా గొప్పవాణ్ణి అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం కనుక మీరు వెళితే 12వ అధ్యాయంలో దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కన్నా గొప్పవాణ్ణి అని చెప్తాడు. మళ్ళీ అదే 12వ అధ్యాయంలో యూదులందరికీ కూడా పరమ పవిత్రము ముఖ్యమైనటువంటి సబ్బాతును ఉద్దేశించి మాట్లాడుతూ నేను సబ్బాతులకు ప్రభు అయి ఉన్నాను అని అంటాడు. సో ఇన్ ఎవ్రీ ఇన్స్టెన్స్, ఇన్ ఎవ్రీ ఇన్స్టెన్స్, ఇన్ ఎస్పెషల్ ఇన్ ద గాస్పల్ నేరేటివ్స్, అంటే సువార్తల యొక్క నిర్దేశకాల్లో అధిక సందర్భాల్లో ప్రభు యొక్క అధికారము, ఆయన యొక్క వ్యక్తిత్వము, ఐడెంటిటీ అనేటువంటి ప్రశ్నార్థకమైనప్పుడు ఆ ప్రశ్నార్థకమైనటువంటి విషయాన్ని ఆయన చాలా సులువుగా ఛేదించి ఆయా వ్యక్తులతో సరిపోల్చడానికి ఆధారం లేకుండా నేను వారికన్నా కూడా ఔన్నత్యం కలిగినటువంటి వాడిని, ఆ ఖ్యాతి కీర్తి నాకు దేవుడిచ్చాడు, దేవుని పని నేను తుదముచ్చడానికి వచ్చాను అనేటువంటి ఒక అభిప్రాయాన్ని యేసు ప్రభువు వారు చెప్పండి. ఇది చాలా మంది అర్థం కాక చాలా వరకు కూడా కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నారు, సో ఇట్ మేక్ ఇట్ షార్ట్ అండ్ మేక్ ఇట్ ఈజీ. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి స్ట్రగుల్ అంటే మీకు చెప్పాను, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి గలిబిలు అంటే మీకు చెప్పాను. ఏంటి గలిబిలు అంటే ఎవరు ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నారు, ఎవరు అని అంటున్నారంటే వాళ్ళ కన్ఫ్యూషన్ ఏంటి, ఏరియానా ఇర్మియానా ప్రవక్తలు, ఏదో ప్రవక్తలు ఒక ప్రవక్త, లేకపోతే బాప్టిస్ట్ నుంచి వ్యూహాన్ని సరిపోయి ఇబ్బంది చేశారా, మరి ఏంటి స్పష్టత ఏంటి, ఏంటి స్పష్టత ఏంటి, ఆయన ఎవరు, ఈయన మెస్సయ్యా. అధికారం ఏమిటి, దేవుని వల్ల కలిగినటువంటి అధికారం. దేవుడు ఆయన్ని పౌలు చెప్తాడు, అందుకే అన్ని నామాలకి పైనామాన్ని ఆయన అనుగ్రహించాడు. రెండు, పరలోకమందు ఉన్నాయి కానీ భూమి మీద ఉన్నాయి కానీ సమస్తమును ఆయన యందు సమకూర్చాలని తండ్రి అధిష్టానమైంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. నక్షల్ ఎవ్రీథింగ్ ఈజ్ సమ్టప్లీ క్రైస్ట్, ప్రతిదీ కూడా క్రీస్తులో సమకూర్చబడింది, ప్రతిదానికి కూడా ఆయన ఉన్నటువంటి బిబ్లికల్ నేరేటివ్ లో ఈజ్ అబౌవ్ ఆల్, ఈజ్ అబౌవ్ ఆల్ అనేటువంటి విషయాన్ని గమనించాడు. అయితే కొత్త నిబంధనలో అయిపోయిన అంశం, కొత్త నిబంధనలో చిన్న ప్రసంగం, కొత్త నిబంధనలో ఒక చిన్న విషయాన్ని చెప్తాను, రెండు విషయాలు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి, రెండు విషయాలు ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి, రెండు విషయాలు. ఏంటి, క్రొత్త నిబంధనలో రెండు విషయాలు ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి, ఏంటిది, రక్షణ తీర్పు. పాత నిబంధన ఏ అంశం దాన్ని అవుతుంది, ఏం చదువుకున్నావు ఇందాక, మలాఖీ 4వ అధ్యాయం, మలాఖీ లాస్ట్ పుస్తకం ఉంది కదా పాత నిబంధనలో, లాస్ట్ పుస్తకం 4వ అధ్యాయంలో ఏం చదువుకున్నావు ఇందాక, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము, మహాదినం అంటే ఏంటది, జడ్జిమెంట్ అంటే ఇంగ్లీష్ లో జడ్జిమెంట్ అంటారు, మన తెలుగులో తీర్పు అంట. క్రొత్త నిబంధనలు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ లీడింగ్ టాపిక్ ఏంటి, క్రొత్త నిబంధన ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థీమ్ ఏంటి, రక్షణ. ఈ మొదటి శతాబ్దంలో ఈ రెండు కూడా రెండు విరుద్ధాంశాలు అయినప్పటికీ కూడా ప్యారలల్గా వెళ్ళిందండి గాస్పల్ మినిస్ట్రీలో వాళ్ళ పరిచయం. 3వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి నుండి కొన్ని వచనాలు చదువు. ఆ దినంలో యందు బాప్తిజం యోహాను వచ్చి, ఏమంటే అంత అప్పటి వరకు ఏమైనా మెసేజ్ ఉందా, చాలా జాగ్రత్త గమనించండి, అప్పటి వరకు ఏమన్నా వర్తమానం ఉందా, మొదటి అధ్యాయంలో ఎవరి గురించి రాశాడు, వంశావళి రాశాడు, యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని రాశాడు అంతే కదా. 3వ అధ్యాయం దగ్గరికి వస్తానికి పరిచర్యను తీసుకున్నాడు, ఆ పరిచర్య యోహానుతో ప్రారంభించాడు, ఆ యోహానుతో ప్రారంభించినటువంటి పరిచర్యలో మూల సందేశం ఏమిటండి,
ఏంటండి సహవాస సమ్మేళనానికి వచ్చిన అనేక ప్రత్యేకంగా